ఉంటుందా? ప్రపంచమంతా జరిగింది కదా మీ ప్రధానమంత్రి గారు, నిజంగా ఈ దేశ రైతుల ప్రయోజనాల కోసం మార్చండి డబ్ల్యూటీఓ ఒప్పందాలను, ఒప్పించండి, మెప్పించండి, రైతుల ప్రయోజనాలు కాపాడండి, రైతుల హక్కులు కాపాడండి. డబ్ల్యూటీఓలు ఎవరు మార్చాలి? ఈ రాష్ట్రంలోని మీ రైతులు డబ్ల్యూటీఓతో ఒప్పందాలు చేసుకుంటారా? ఈ రాష్ట్రంలోని మీ రైతులు డబ్ల్యూటీఓ ఒప్పందాలు మార్చగలుగుతారా? ప్రపంచమంతా తిరిగిన ప్రధానమంత్రి గారు మీరు చేయాలా పని? 8 ఏళ్ల నుంచి మీరు అధికారంలో ఉన్నారు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది మీరు. రైతులకు మేలు చేయాల్సింది బాధ్యత కూడా మీ మీద ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈరోజు పీయూష్ గోయల్ గారు, ఆయన ఎప్పుడు చూసినా కూడా ఒక బెదిరింపు ధోరణితో అవమానపరిచే విధంగా ఒక అహంకారపూరితంగా వారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడింది ఇదే బీజేపీ? అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట. ఇదే బీజేపీ 2014 ఎన్నికల ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మాట్లాడింది. రెట్టింపు చేసిందా మీరు? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందా మీరు? ఆదాయం రెట్టింపు చేయరే, వ్యయాన్ని రెట్టింపు చేసిండ్రు మీరు, రైతుల పెట్టుబడిని రెట్టింపు చేసిండ్రు మీరు. డీజిల్ ధర 100 రూపాయలు దాటించిండ్రు. బీజేపీ ప్రభుత్వం రాకముందు 2014 కంటే ముందు ఒక ఎకరా దుక్కి దున్నాలంటే ట్రాక్టర్కి 2000 ఉండే, ఇవాళ మీ దెబ్బకు 5000 అయింది. వ్యయం రెట్టింపు అయింది. ఒక ఎకరా ట్రాక్టర్ దున్నడానికి ఆనాడు 2000 అయితే ఇవాళ 5000 అయింది. రెట్టింపు వ్యయం చేసిండ్రు. పొటాష్ 1700 రూపాయలు పెరిగింది. డిఏపి ధరలు పెంచిండు, ఎరువుల ధరలు పెంచిండు. ఆనాడు ఎరువుల ధరలు 2014లో ఉండదానికంటే ఇవాళ ఎరువుల ధరలు రెట్టింపు అయిపోయినాయి. ఎరువుల ధరలు రెట్టింపు చేసిండ్రు. వ్యవసాయానికి వాడే ట్రాక్టర్లు, వరికోటర్ల మిషన్ల కిరాయిలు రెట్టింపు అయిపోయినాయి. బావిల కాడ మీటర్లు పెట్టమంటున్నారు, వాటిలు కొనమంటున్నారు. మీరు చేసింది ఏముంది? వ్యవసాయంని లాభదాయకంగా చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఊరించిండ్రు. కానీ ఆదాయం రెట్టింపు కాలేదు, కానీ వ్యయం రెట్టింపు అయింది. రైతులు అప్పే ఊపిరిలోకి పోతున్నారు, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు. రైతులకు డీజిల్ పిరమైపోయింది, పెట్రోల్ పిరమైపోయింది, ఎరువులు పిరమైపోయినాయి, బావిల కాల మీటర్లు పెట్టామని బాంబులు వేస్తున్నారు, పైగా వడ్లు కొనమని చేతులు ఎత్తుతున్నారు. ఇది మీరు చేసిన నిర్వాకం. మీరు చేసింది ఏమి లేదు, రైతులకు అన్యాయం చేసిండ్రు. రైతుల ఉసురు పోసుకుంటున్నారు, రైతుల మీద కార్లెక్కించి నడి రోడ్డు మీద రైతులను హత్య చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. రైతులను లాఠీలతో కొట్టండి, కర్రలతో కొట్టండి అని రైతుల మీద హూంకరింపు చేసింది బీజేపీ ముఖ్యమంత్రులు. ఇదా మీరు చేసింది? బెదిరింపులు, హూంకరింపులు, లాఠీదాడులు, రైతుల మీద కార్లెక్కించి చంపుడు, రైతుల మీద మీరు చేసింది ఏమన్నది? నల్ల చట్టాలు తెచ్చి చెంపలేసుకున్నారు మీరు. ఎంతమందిని చంపుతుంది ఆ నల్ల చట్టాలు? ముందే వెనక్కి తీసుకుంటే కొన్ని వందల ప్రాణాలు బతుకుంటుండే కదా, కొన్ని వందల 700 మంది రైతులను పొట్టలు పెట్టుకున్నారు కదా మీరు. ఆ నల్ల చట్టాలు మీరు ముందే తీసుకుంటే యూపీ ఎన్నికల కోసం ముందు తీసుకున్నారు. యూపీ ఎన్నికల ముందు నల్ల చట్టాలు ఓట్ల కోసం తీసుకున్నారు. యూపీ ఎన్నికల ముందు పెట్రోల్ ధర పెంచిండ్రు, డీజిల్ ధర పెంచిండ్రు. ఎన్నికలు కానీ 11 రోజుల్లో 9 సార్లు ధరలు పెంచిండ్రు. ఎన్నికల ముందు దించుడు, ఎన్నికలైనాక పెంచుడు, ఇదే కదా మీ కథ. మరి ఎందుకు ముందు దించినట్టు చేసిండు, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెంచుతున్నారు? ఎన్నికల ముందేమో ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజలను ధరలు పెంచినామని చెప్పిండ్రు. ఎన్నికలు కానీ పెట్రోల్ వేస్తుంది, డీజిల్ వేస్తుంది, గ్యాస్ పెంచుతుంది. మళ్ళా మొన్న కేంద్ర మంత్రి అంటుండు నల్ల చట్టాలు మళ్ళా తెస్తారట, ఇంకో రూపంలో తెస్తారట, ఇది రద్దు కాదు మార్పు మాత్రమే అని కూడా ఒక కేంద్ర మంత్రి మాట్లాడిండు. అంటే మీ నిజాయితీ ఏందో ఇవాళ బయటపడతా ఉంది. ఇవాళ పీయూష్ గోయల్ గారు వారి మాటలు ముఖ్యంగా రాష్ట్ర రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని హేళన చేసినట్టుగా ఉంది. ఎందుకంటే గతంలో స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడింది, తల్లిని చంపిండ్రు, బిడ్డను బతికించిండ్రు అని పార్లమెంట్ లో మాట్లాడింది. అడుగడుగునే మీరు అవమానమే. ప్రధానమంత్రి గారు అట్లే మాట్లాడింది. నేను అడుగుతున్నా, మరి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు ఇంత ఘోరంగా నూకల్దిన్ మన ఒకసారి, మీరు నా సమజనే వాళ్ళ ఆయన ఒకసారి ఈ రకంగా మనకు అవమాన పరిస్థితి ఉంటే మరి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు స్పందించరా? మీ తోటి మంత్రి గారిని మీరు చెప్పరా, ప్రశ్నించరా? మీరు మీ పదవులు ముఖ్యమా, రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం ముఖ్యమా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎక్కడి కథ? ఈ ధాన్యం కొనండి అంటే ఈ దేశ ప్రజల డబ్బు, ఇవి దేశ ప్రజల డబ్బును మేము ఎటువంటి అటు పెట్టాం,
అంటే ఏం దాని గురించి చెప్పదలుచుకుంది, తెలంగాణ రైతుల మధ్య ధాన్యం కొని డబ్బు చెల్లించము అంటున్నాడు. తెలంగాణ రైతాంగానికి డబ్బులు చెల్లిస్తే అది సద్వినియోగం కాదా? తెలంగాణ రైతులు ఈ దేశంలో లేరా? బడాబడా కార్పొరేట్లకు మాత్రం 11 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు మీరు. బ్యాంకులకు 11 లక్షల కోట్లు మాఫీ చేసి కార్పొరేట్లకు మాత్రం మీరు చేయితనిస్తుంది బీజేపీ పార్టీ. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు వడ్లు కొనండి అంటే మేము ప్రజల డబ్బు వృధా చేయలేము, వడ్లు కొనలేము అంటే 11 లక్షల కోట్లు బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టినటువంటి పారిశ్రామికవేత్తలకు సాయం చేయడానికి మీకు చేతులు వచ్చినాయి. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడడానికి మీకు చేతులు వస్తలేవు. అంటే మీరు ఎవరి పక్షం? కార్మికుల పక్షమా, రైతుల పక్షమా, కార్పొరేట్ల పక్షమా? అర్థమవుతుంది. మీరు కార్మికులకు ఇచ్చే ఈపీఎఫ్ ను 8.5% నుంచి 8.1% కు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. దేశంలో 45 ఏళ్ల చరిత్రలో ఈపీఎఫ్ ను ఇంత తగ్గించింది ఒకే ఒక్క ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. 8.5% ఇంట్రెస్ట్ 8.1% తగ్గించింది. కార్మికులకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం, నిరుద్యోగులకు వ్యతిరేకం, మహిళలకు వ్యతిరేకం, ఎవరికి మీరు అనుకూలం? ఇలా సిలిండర్ ధర 1000 రూపాయలు దాటిస్తుంది, 400 ఇచ్చే సబ్సిడీని 40 రూపాయలకు తగ్గిస్తుంది. సిలిండర్ మీద సబ్సిడీ తగ్గిస్తుంది, ధర పెంచుతుంది. దాని గురించి మాట్లాడారు. పూల కట్టలు వచ్చినాయి మళ్ళా. ఇది పురోగమనమా తిరోగమనమా? ఊళ్ళలో పోతుంటే మేము చూస్తున్నాం సిలిండర్లు అటకెక్కినాయి, పూల కట్టలు వస్తున్నాయి, మళ్ళా ఉనక పొయ్యిలు వస్తున్నాయి, గ్యాస్ స్టవ్లు పోయినాయి, గ్యాస్ నూనె పొయ్యిలు వస్తున్నాయి. గ్యాస్ నూనె పొయ్యిలు, ఉనక పొయ్యిలు, పూల కట్టెలతోని మరి వంటలు వండుకునే పరిస్థితి వస్తున్నది. ఇలా మీరు ఎటు తీసుకుపోతుంది దేశాన్ని? ఏం చెప్పదలుచుకుంది బీజేపీ అని నేను అడగదలుచుకున్నా. ఇది సరైనటువంటిది కాదు. ఎంతసేపు పీయూష్ గోయల్ గారి మాటలు కార్పొరేట్లకు వత్తాసు పలికేటట్టు ఉన్నాయి, రైతులకు మాత్రం వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవాళ కార్పొరేట్లకు 11 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తేనేమో అది సద్వినియోగం అట. ఆరుగాలి కష్టపడి చెమటోర్చి ఎండనక వానక కష్టపడి దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతన్న యొక్క వడ్లు కొనమంటే అది దుర్వినియోగం అట. ఇది ఎక్కడి చోద్యం? ఎక్కడన్నా విన్నామా ఇది? అంటే మీరు ఎవరి కోసం కొమ్ము కాస్తున్నారు? ఒక్కసారి పీయూష్ గోయల్ గారు ఆలోచించండి. ఇప్పటికైనా బేషరతుగా క్షమాపణలు చెప్పండి, చెంపలు వేసుకోండి. మిమ్మల్ని మాత్రం మేము వదిలిపెట్టాం. ఇవాళ మీరు మా అస్తిత్వాన్ని ప్రశ్నించింది, 70 లక్షల మంది రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసింది, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని నూకలు బుక్కమని మా 4 కోట్ల ప్రజల్ని అవమానపరిచే విధంగా మాట్లాడింది మీరు. ఇది మీకు అర్థం కాక, మీరు సమస్యను అర్థం చేసుకోలేక, మీకు కార్పొరేట్ల మీద ప్రేమ ఉంది, రైతుల మీద ప్రేమ లేదు కనుక సమస్య వచ్చింది. సమస్య ఇది కాదు. మీరే ఆశించిండ్రు, మీరు మెడ మీద ఖర్చు పెట్టిండ్రు. పోయిన యాసంగిలో వడ్లు కొనమంటే మొత్తం వడ్లు వచ్చినాయి, మేము తీసుకోమని మొండికేసి మెడ మీద కత్తి పెట్టి మీరు రాయించుకున్నారు. మార్చండి. మీరు నల్ల చట్టాలు తెచ్చి వెనక్కి తీసుకోలేదు రైతుల ప్రయోజనాల కోసం. ఇప్పుడు కూడా అదే రైతుల ప్రయోజనాల కోసం మేము అడుగుతున్నాం, వడ్లు కొనండి అని చెప్పి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు పీయూష్ గోయల్ గారి వ్యాఖ్యల్ని మరి టీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. మరి మీరు తెలంగాణ బీజేపీ నాయకులు, మీరు ఖండిస్తారా ఖండించరా? మీరు ఎవరి పక్షం? ఎవరి పక్షం? తెలంగాణ రైతాంగం పక్షాన ఉంటారా, లేదు తెలంగాణను అవమానపరిచిన పీయూష్ గోయల్ పక్షాన ఉంటారా? ఇవాళ తెలంగాణ ప్రజానికాన్ని, యావత్ రాష్ట్ర ప్రజలను అవహేళన చేసిన పీయూష్ గోయల్ పక్షాన ఉంటారా, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతారా? తెలంగాణ బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి.